హాయ్ అండి, ఈరోజు వడలు తినాలనిపించింది. అందుకే ఒక 5-6 అవర్స్ పచ్చిమిరపప్పు నానపెట్టేస్తాను. దానికి ఏమేమి కావాలో సరికూరాకు వేసి డిఫరెంట్గా ఈరోజు వడజేద్దాం అనుకున్నాను. కావాల్సిన మసాలా ఒక తెల్లగడ్డ, ఒక 4-5 లవంగాలు దీంట్లో వేసేసాను. సోంపు ఒక స్పూన్ తీసుకున్నా, అల్లము పచ్చిమిరకాయలు ఒక 3. దీన్ని మిక్సీకి వేసేస్తాం. దాంతోపాటు పప్పు కూడా మిక్సీకి వేసి సాల్ట్ వేసి మిక్సీకి వేద్దాం. చూసారా, వడపిండి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా. దీంట్లో ఒక చిటికెడు సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, ఆయిల్ ఫుడ్ ఎక్కువ అయిపోతుంది. అలా 2 పెద్దవి ఆనియన్ కట్ చేసుకున్నాను. దీంట్లో సరిపుర బాగా సన్నగా తరిగి ఒక కట్ట కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేస్తాం. కలిపేసి వడలేద్దాం. ఇలా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది సిరికూర వేసి చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం పప్పులు ఇట్లా కలుపుకున్నాం కదా, ఇలా వేసుకునేసి కలిపేస్తాం. అది కాగిపోయింది. కూర కదా, కొద్దిగా పలుసు వేస్తే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. చూసారా, వడ రెడీ అవుతుంది. చూసారా, సిరికూరకు వడ క్రంచీ క్రంచీగా కరకరలాడుతూ వడలు చాలా టేస్టీగా యమీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.